గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం ఏంటంటే అనుదిన ఆత్మీయ ఆహారంగా ఒకసారి యేసు ప్రభు పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తుంటే మేము చాలా నీతిమంతులము పరిశుద్ధులము అని అనుకునే పరిసయ్యులు యేసు ప్రభును చూసి తృణీకరించుకొని వారి మనసులో చెప్పుకుంటున్నారు, ఏంటిన ఒక గొప్ప ప్రవక్త అయ్యుండి వీళ్ళతో భోజనం చేస్తున్నాడు అని వారిలో వారు చెప్పుకుంటుంటే యేసు ప్రభు వారిని చూసి చెప్పిన మాట మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. దేని యొక్క భావం నేర్చుకోమన్నాడండి యేసు ప్రభు వారిని? కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. ఇస్రాయేలీలు దేవునికి అర్పించే బలి అర్పణలను బట్టి వారి భక్తి ఎంత గొప్పదో అని వారు భావించుకుంటుండేవారు. దేవునికి మనం బలి అర్పిస్తే చాలు, ఆ బలి అర్పించడం ద్వారానే మనం దేవుని యొక్క ప్రేమను గెలుచుకోగలమని వారి యొక్క అపోహ. కానీ దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా చూస్తే బైబిల్లో బలి అర్పించుట కంటే దేవుని ప్రేమించుట మేలని, నీవు దేవునికి బలి అర్పించుట కంటే దేవుణ్ణి తెలుసుకుని దేవుని జ్ఞానాన్ని పొందుట మేలని, నీవు దేవునికి బలి అర్పించుట కంటే ఆయన వాక్యానికి విధేయుడై విధేయత చూపుట మేలని, ఈ మూడు విషయాలు మనం చూడొచ్చు. ఒకటి, దేవునికి మనం బలి అర్పించే కంటే దేవుణ్ణి ప్రేమించుట. అదేటండి, దేవుణ్ణి ప్రేమించకుండానే దేవునికి బలి అర్పిస్తారా? దేవుడు అంటే ప్రేమ లేకుండానే దేవునికి కానుకలు అర్పిస్తారా అని కొందరు ఆలోచన చేయొచ్చు. గమనించండి, చాలాసార్లు చాలామందిలో కూడా రెగ్యులర్గా ప్రార్థించే ప్రార్థన, రెగ్యులర్గా ఆరాధన చేసే ఆరాధన, రెగ్యులర్గా ఇస్తున్న దశంభాగాలు ఒక సాంప్రదాయంగా మారిపోతుంది. కానీ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అవుట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ రాదు. దేవుని ప్రేమతో, దేవునికి కృతజ్ఞతతో, దేవునికి నేనెంతో రుణపడి ఉన్నాను, నా దేవుని నేనెంతో ప్రేమిస్తున్నాను అనే హృదయముతో చేసే ఆరాధనగా కాక ఒక మెకానికల్ ప్రేయర్ అండ్ మెకానికల్ వర్షిప్ అయిపోతుంది. అటువంటి వారిని గురించి యెషయా భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్నాడు, వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నవి కానీ వారి యొక్క హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారి భక్తి, వారి ఆరాధన అంతా కూడా మానవుల యొక్క సాంప్రదాయపరంగా ఉండదని చెప్పి యెషయా గ్రంథం 29:13 జస్ట్ మానవ విధులను బట్టి వారు ఆరాధిస్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ ద వర్షిప్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. వారు ఆరాధించే ఆరాధన నేను ఆశిస్తున్నది అది కాదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు కూడా మనం చేసే ప్రార్థన, మనం ధ్యానించే వాక్యము, బోధించే వాక్యము, చేసే ఆరాధన, దేవునికి ఇచ్చే కానుకల్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. నా ప్రేయర్ టైం అయిపోయిందా? నేను ఈరోజు చదవలసిన వాక్యాన్ని చదివేసేనా? ఒక మొక్కుబడిగా హమయ్య ఈరోజు నా కమిట్మెంట్ అయిపోయింది అనే విధంగానే చేస్తున్నామా? లేదు, నా దేవునితో నేను సంభాషించాలి, నా దేవునితో గడిపే సమయం ఉంది, నా దేవునితో కొంచెం సేపు నేను సంభాషిస్తూ నేను నా దేవునికి నా యొక్క ప్రేమను వ్యక్తం చేసుకోవాలి అనే విధంగానే ప్రతిరోజు మనం ఆరాధిస్తున్నామా అనే ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ ఉన్న పరిశీలికి చెప్తున్నాడు, అయ్యా మీ యొక్క భక్తి అంటే దేవునికి కానుకలు ఇచ్చేయడం, నేను కోరే భక్తి అంటే కానుకని కన్నా కానుకలకి ఇచ్చే కానుకల కంటే గొప్పదైన ప్రేమగల హృదయాన్ని, దేవుణ్ణి ప్రేమించే మనసును, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించే ఆరాధనను నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి తెలుసుకొనుట, దేవునికి విధేయత కలిగి ఉండుట. సౌలుతో సమూయేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్, బలులను పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. హోషే గ్రంథం 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఇక్కడ నువ్వు అర్పించే బలులు సాక్రిఫైసెస్ కంటే దేవుని ప్రేమించే ఎక్కువ, తర్వాత దేవునికి నువ్వు అర్పించే బలుల కంటే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకో. అజ్ఞానముతో
మానవ సాంప్రదాయపరంగా నువ్వు ఆరాధించొద్దు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దేవునిక వాక్యానికి ఆయన మాటకు లోబడు, అప్పుడు నువ్వెన్ని కానుకలు ఇచ్చిన దానికన్నా ఇటువంటి ఆరాధన, ఇటువంటి జీవితం నేను అంగీకరిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఒకసారి మనం మనం చెక్ చేసుకుందాం. నా ప్రార్థన, నా వాక్య ధ్యానము, నేను ఇచ్చే కానుక, లేక నేను ఏ చేసే ప్రతి భక్తి కార్యము కూడా సాంప్రదాయంగా చేస్తున్నానా? ఓ పని అయిపోద్ది, ఒక నా యొక్క ఒప్పుకోలు ప్రకారంగా, నా యొక్క కమిట్మెంట్ ప్రకారంగా చేసేస్తున్నానా కాదు, ప్రేమతో ఆయనతో ఎక్స్క్లూజివ్గా ఆనందించాలనే విధంగా మనం భక్తిని కనుక మనం చేస్తే దేవుడు మన నోటి నుండి వచ్చే ప్రార్థన కన్నా మన హృదయం యొక్క ధ్యానాన్ని, మన మనసు యొక్క ఉద్దేశాన్ని చూసే దేవుడు ఆయన మన ప్రేమను కోరుకుంటున్నాడు. హృదయపూర్వకంగా దేవుని ప్రేమిద్దాం, ప్రేమతో ఆయన్ని ఆరాధిద్దాం, ప్రేమతోనే ప్రార్థన చేద్దాం, కృతజ్ఞతతో ఆయనకి ఏదన్నా అర్పిద్దాం, అప్పుడే దేవుడు మన అర్పణను అంగీకరిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యమును మరొకసారి అయా మమ్మను మేము తొంగి చూసుకుని, మాలో మేము తొంగి చూసుకుని, మా ప్రార్థన, మా భక్తి, మా ఆరాధన, మా సేవ, మా కానుకలు సాంప్రదాయపరంగా కాదయ్యా, హృదయపూర్వకంగా ప్రేమతో నీతో గడపాలని, నీ యొక్క సన్నిధిని అనుభవించాలని కృతజ్ఞతతో చేసే విధముగా మమ్మలను మేము తీర్చిదిద్దుకునే జీవితం మాకు దయచేయమని యేసయ్య, హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి నీ ప్రేమను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, ప్రతి దినము మా ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తపరిచే కృప మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రి ఏక దీవెనలు మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.